నమస్తే, స్త్రీ సత్యానికి స్వాగతం. నా పేరు మోహన్. దళిత ఎమ్మెల్యేగా ఎక్కడా లేని విధంగా 3 సార్లు గెలిపించి నన్ను ఈరోజు మంత్రిని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదేనని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరులో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సొంత పనులు మానుకుని తెలుగుదేశం పార్టీ కోసం ఆహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని మంత్రి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించారని అన్నారు. దాని ఫలితమే మంత్రిగా మీ ముందు నిలబడగలిగానని అన్నారు. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, దామచర్ల కుటుంబానికి, టంగుటూరు మండల నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీలపై సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట నిరూపించుకున్నారని అన్నారు. 1వ తేదీన పెన్షన్లు ప్రతి గ్రామ స్థాయి నుండి ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా గ్రామాలలో ఉన్న సమస్యలపై అర్జీల రూపంలో తయారు చేసి తమకు అందించాలని కోరారు. ఏ ఒక్కరికి పెన్షన్ అందలేదనే మాట రాకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బెల్లం జయంతి బాబు, మాజీ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు కామని విజయ్ కుమార్, బెజవాడ వెంకటేశ్వర్లు, బ్రహ్మానందం రవీంద్ర, కచ్కుర్తి భాస్కర్, జక్కుల శ్రీను, సర్పంచ్ మదిరాల మమత, మండల మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, భారతి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో అన్ని కూడా 100% మనం ఇవ్వబోతున్నారు. అది కూడా మన మంత్రి గారు అన్ని కూడా వివరిస్తారు. రేపు మనం అందరం కూడా గ్రామాల్లో ఎక్కడైతే మనం పెన్షన్ ఇస్తున్నామో, ఎక్కడైతే ఏ వార్డులో ఉండవో ఆ వార్డులో, అలాగే మన బూత్ కమిటీ 4 సార్లు పోటీ చేశాను, 3 సార్లు గెలిపించారు. 3వసారి గెలిపించడంతో పాటు ఒక మెజారిటీ కూడా ఒక చిరాత్మక రికార్డుగా వచ్చింది. 3 సార్లు గెలవడం అనేది కూడా ఒక రికార్డే. ఏ పార్టీలో కానీ ఆ పార్టీలో ఈ పార్టీ ఒక ఎస్సీ ఎమ్మెల్యే కంటిన్యూస్గా 3 సార్లు గెలిచిన చరిత్ర కూడా ఎక్కడ లేదు. అది కూడా మన పుణ్యం నుంచి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా రేపు పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచే సాయంత్రం 5 గంటల లోపల 100% పెన్షన్ అందుబాటులో పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసేటువంటి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక సమర్థ నాయకుడు ఉన్నట్లయితే పరిష్కారం ఎలా చేస్తారో చెప్పడం కోసం, సూచించడం కోసమే రేపు చేస్తున్నాం. ఎన్నికల 3 నెలల్లో వాళ్ళ డ్రామాల్లో వాళ్ళ అసమర్థత చూసాం, దానికి దీనికి పోల్చుకోవడం కోసం చేసేవనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇంకోటి పంపిణీ చేసేస్తున్నాం. ఎంత మొత్తం చేస్తున్నాం? 7,000 రూపాయలు. పాత రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి 3,000కి చాలా ఎక్కువ ఇస్తున్నాం. దాన్ని ప్రచారం చేసుకోవాలా వద్దా? చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ఇది కార్యకర్తల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం. ప్రజలు చాలామంది బయట పడకుండా ఒక దుర్మార్గపు పాలన తెలియబెట్టే పరిస్థితి. ఈరోజు మన వాళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి. కొంతమంది పెన్షన్ లాపాలంటున్నారు, కొంతమంది తప్పుడు సర్టిఫికేట్ పెన్షన్ తీసుకుంటున్నారు. దయచేసి ఏ ఒక్కరి పెన్షన్ ఆపద్దని చెప్పేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తామా. అధికారులు కూడా, ఎందుకంటే సచివాలయ ఉద్యోగస్తులు అందరూ కూడా నా శాఖలోకి వస్తుంది, అధికారులందరూ కూడా చెప్పాను పొరపాటున మా వాళ్ళు ఎవరు ఆపాలన్నా కానీ ఇట్టి పరిస్థితుల్లో ఒక్క పెన్షన్ కూడా ఆపద్దని చెప్పాను. ఎందుకంటే మనం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి మాటని నిజమైన కార్యకర్తలు చూచా తప్పకుండా అమలు పరచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనం వాళ్ళు చేసే తప్పుడు పని, తెలుగుదేశం కార్యకర్తల పెన్షన్లు వేలాదిగా తొలగించారు, అటువంటి తప్పుడు పని మనం చేయొద్దు. ఎవరైనా బోగస్ ఉంటే మీరు కంప్లైంట్ చేయండి, తర్వాత విచారణ చేద్దాం. వాటిలో వాస్తవాలు ఉంటే వాటిని తొలగిద్దాం అంతే కానీ ఈరోజు మనం వచ్చిన. ప్రకాశం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ చెంచుగారి శ్రీనివాస పదవి విరమణ సభ ప్రకాశం జిల్లా ప్రాసిక్యూటర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ వసుంధర మాట్లాడుతూ డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్గా శ్రీనివాసమూర్తి అందించిన సేవలను ప్రశంసించారు. అకుంఠిత దీక్షతో నిరంతరం శ్రమించి గొప్ప కార్యాధ్యక్షపరుడని అన్నారు. ఎందరో యువ న్యాయవాదులకు మార్గదర్శకంగా నిలిచారని ఏపీపీ ఎత్తపు కొండారెడ్డి అన్నారు. వారి మార్గనిర్దేశకత్వంలో ఏపీపీలుగా అనేక విజయాలు సాధించామని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ అవసరమైన వారికి ఉచితంగా న్యాయ సలహాలు అందించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా అనాథ ఆశ్రమాలకు, పేద విద్యార్థుల ఉన్నత చదువులకు సహాయాన్ని అందించిన గొప్ప మానవతావాది అని అన్నారు. కొత్త చట్టాలు వస్తున్న సందర్భంలో యువ న్యాయవాదులకు శిక్షణ తరగతులు నిర్వహించి కొత్త చట్టాలపై అవగాహన కల్పించాలని పలువురు ఏపీపీ గ్రేడ్ 1 జోస్ఫైన్ కోరారు. కార్యక్రమంలో స్పెషల్ పీపీలు పివిరెడ్డి, ఎన్ శ్రీనివాసరావు, ఏపీపీలు కె కళావతి, శ్రవణ్ కుమార్, టి త్రివేణి, పవన్ కుమార్, కర్నూలు విశ్రాంత డీడీఓ అజికల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ రాఘవ, ఎస్ఐ రాజారావు, సీనియర్ న్యాయవాదులు ఏ రామయ్య, అభయ్ రెడ్డి, బ్రహ్మం శేషారెడ్డి, మోహన్ బొమ్మరిలు నిర్వాహకులు కాసిం పాల్గొని మాట్లాడారు. అనంతరం చెంచుగారి శ్రీనివాసమూర్తి, లలిత కుమారి దంపతులను ఘనంగా సత్కరించారు. తర్వాత సాయినాథ్ గారు రైల్వే రేణుగుంట అవి చేశారు. వారి నుంచి మాట్లాడారు. పీటీసీలో నేర్చుకున్న దగ్గర నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మాకు రెగ్యులర్ పీపీల కంటే కూడా సార్ని నేను చాలా సదా ఇచ్చి ఉంటాను. నేను రెగ్యులర్ ఇప్పుడు కూడా మళ్ళీ కూడా వెళ్ళిపెట్టాము. యుఏ అంటే మేము ఈ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో ఎఫ్ఐఆర్ స్టార్టింగ్ నుంచి కూడా ఇంపార్టెంట్ కేసుల్లో ఎలా స్టార్ట్ చేయాలి, ల్యాప్సెస్ ఎలా చేసుకోవాలి, ఎలా ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి. ఇది కొన్ని మేము ఇన్స్పెక్టర్గా వెళ్ళినప్పుడు అక్కడ పీటీ కేసులో కొన్ని సన్సేషనల్ కేసులు కొన్ని ఉన్నాయి. కొన్ని కొన్ని ల్యాప్సెస్ వల్ల కేసులు పోయే ప్రమాదం ఉంటే కూడా సార్ దీంట్లో విక్టిమ్ చాలా బాధపడ్డారు, న్యాయం జరగాలి, కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. 1998లో జాబ్ వచ్చిపోయారు. వెళ్తే ఉన్నంతకాలం నిద్ర అన్నదమ్ములాగా మెలిగారు. నాకు 1996లో ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యి దాదాపు ఏడాది పాటు నేను ఇంట్లో ఉన్నాను. 1 ఇయర్ అతను ఫైనాన్షియల్గా ఎంత అసిస్ట్ చేశానంటే అంత అసిస్ట్ చేశాడు. ఆఫీస్ జూనియర్ గారు కొలీగ్ గౌడ్ మా ఈజ్ వెరీ వెరీ డిసిప్లిన్. జీవితంలోనే కాదు ప్రొఫెషన్లో కూడా చాలా డిసిప్లిన్ పర్సన్, చాలా డిసిప్లిన్ పర్సన్. మా సీనియర్కి ప్రీశిష్యుడు, ఇద్దరికి ఒక జబ్బు ఉంది, పుస్తకాలు చదివే జబ్బు. కొంచెం డౌన్ చేయండి తల. ఓకే మా తల కొంచెం చూడండి. ఓకే అమ్మా రెడీ. ఆ చమ్కి దాంట్లో చెప్పండి కొంచెం. మేడం గారు కొంచెం అడితే ఇక్కడ చూడండి. లేసిన ఆకలిలో మర్చిపోతానేమో. ఈ కార్యక్రమాన్ని అసలు భుజాన వేసుకునేసేసి ఒక సార్ ప్రథమ వ్యక్తులు ఒంగోలు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ టెన్యూర్ క్యాడర్ అందరూ కలిపి చేశారు. వాళ్ళకి నా జన్మ సరిపోదేమో వాళ్ళకి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి. బట్ ఏదో ఒక రకంగా వాళ్ళ రుణం అయితే నేను తీర్చుకుంటాను జీవితంలో బ్రతుకున్నంత లోపల. ఈ కార్యక్రమాన్ని అంతా అందరూ అద్భుతంగా చేయడంలో ప్రధాన పాత్ర వహించడంలో ముఖ్యంగా కొండారెడ్డి గారు. ఆయన నేను నెల్లూరు నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నాను, నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ పడిపోయింది, ఒక నెల్లూరులో ఒక ఫంక్షన్ జరుగుతుంది, దానికి వచ్చేసాడు కొండారెడ్డి. ఆ తర్వాత మా ఆఫీస్ స్టాఫ్ అంకబాబు, తర్వాత శ్రీనివాసరావు కె శ్రీనివాసరావు సోషల్ వెల్ఫేర్ నా దగ్గర ఉంటారు స్టాఫ్, ఇంకొక వ్యక్తి ఉన్నారు ఇక్కడ అతను కీర్తి శ్రేష్ఠుడు వెంకట్రావు ఏఎస్ఐ. అతను వన్స్ అపాన్ టైం ఈ వాజ్ మై ట్రైనీ అని నాకు తెలియదు. ఆయన్ని చూసిన తర్వాత ఆయన నన్ను గుర్తుపడతాడు. వీళ్ళంతా నెల్లూరుకి వచ్చి మీకు పోస్టింగ్ చేశారు ఒంగోలుకి, మీరు రావాలి. ఒంగోలు కర్నూలు రోడ్లోని మల్బార్ గోల్డ్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా క్రొత్త క్రొత్త మోడల్స్తో
బంగారు ఆభరణాలు, డైమండ్స్ కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మహిళలకు మెచ్చే రీతిలో వారికి అందుబాటు ధరల్లో ఆభరణాలు ఉన్నాయి. మహిళలకు ఉపయోగపడే హారాలు, వడ్రాణాలు, నగలు, డైమండ్స్, సరికొత్త మోడల్స్ అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో మహిళలు, స్టోర్ హెడ్ మనోజ్, మార్కెటింగ్ మేనేజర్ జమీర్, సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. ప్రతి సంవత్సరము కొత్త కొత్త డిజైన్స్ అనేవి మలబార్ గోల్డ్లో డైమండ్స్ అనేవి లాంచ్ అవుతాయి. ఈ సంవత్సరము నవా కలెక్షన్ ఇన్స్పైర్డ్ బై నేచర్, నేచర్ ద్వారా నేచర్ని ఇన్స్పైర్ చేసుకొని కొత్త కొత్త డిజైన్స్ అనేవి ఈ సంవత్సరం కూడా లాంచ్ అయినాయి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, అందరూ వచ్చి విజిట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఒంగోలులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఈరోజు అనేది నువా కలెక్షన్ అని డైమండ్స్లో లాంచ్ చేయడం జరిగింది. మెయిన్ దీనికి వచ్చేసి మనకు నేచర్ ఆఫ్ ఇంటిగ్రిటీ కలెక్షన్స్ అనమాట. నేచర్స్కి ఇన్స్పైర్ చేసి, ఇన్స్పైర్ తీసుకొని ఈ కలెక్షన్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీన్ని వచ్చి డిజైన్స్ వచ్చేసి మనకు లైట్ వెయిట్లో, లో బడ్జెట్లో, అంటే స్టార్టింగ్ 1 lakh నుంచి కలెక్షన్స్ అనేది దీంట్లో అవైలబుల్లో ఉంటాయి మనకి. ఒకసారి అందరూ ఈ షో వచ్చి విజిట్ చేసి ఈ డైమండ్స్ అనేది ఆర్నమెంట్స్ చూడవలసింది. హలో ఎవ్రీవన్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కా ఏక్ న్యూ కలెక్షన్ ఆయా హై జిస్కా నామ్ హై నువా అండ్ ఇట్స్ ఇన్స్పైర్డ్ బై నేచర్. ఆప్ లోగ్ ఆయే ఔర్ జరూర్ దేఖే. ఇస్కా స్టార్టింగ్ హై 1 lakh రూపీస్ సే. థ్యాంక్ యూ. క్రొత్తగా ఏర్పడిన నూతన ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు అన్నారు. ఒంగోలు మల్లయలింగ భవనంలో జరిగిన ఏపీడబ్ల్యూజే ప్రకాశం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ప్రమాదవశాత్తు మరణించిన జర్నలిస్టు కుటుంబానికి 10 lakh రూపాయల ప్రమాద బీమా వర్తింపజేస్తామని చెప్పిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టులపై జరిగే దాడులు ఆపాలని, పెద్ద చిన్న పత్రికల రిపోర్టర్లకు, కెమెరామెన్లకి అక్రిడేషన్ మంజూరు చేయాలని తెలిపారు. అదేవిధంగా జిల్లా మహాసభలను, అనంతరం రాష్ట్ర మహాసభలను కూడా జరిపేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అలుగుల సురేష్, బేతాల శ్రీనివాసరావు, ఫైరోజ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారిని ముందు కలవటం జరిగింది. పార్థసారథి గారు వాటి మీద కోలక్షణ మాట్లాడాడు. ముందుగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇవ్వడానికి ఆయన అంగీకరించారు. ఇది పెద్ద సమస్య కాదు, ఖచ్చితంగా నేను ఫాలో చేస్తానన్నాడు. అన్ని పత్రికలు, ఛానల్స్లో వాళ్ళకు కూడా వర్కింగ్ జర్నలిస్టులకి అక్రిడేషన్ ఇవ్వని, గతంలో అక్రిడేషన్ ఇవ్వటం మనందరికీ తెలుసు. ముఖ్యంగా స్థానికంగా ఉండే లోకల్ ఛానల్స్లోకి అయితే రాష్ట్రంలో ఎక్కడ అక్రిడేషన్ ఇల్ల, వాళ్ళకు కావాలనుకున్న చోట మాత్రమే సమాచార శాఖ అధికారులు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇప్పుడు అందరికీ అక్రిడేషన్ ఇచ్చే ఎందుకు అవసరమైతే పాత సమాచార శాఖ అధికారులు ఇచ్చిన జీవోని రద్దు చేసి దాని స్థాయిలో కొత్త జీవో తీసుకొస్తానని చెప్పి ఆయన మన రిప్రజెంటేషన్ మీద రాసి చెప్పడం జరిగింది. రెండవది, మన తక్షణం మనం అడిగింది
జర్నలిస్టులకున్న యాక్సిడెంటల్ పాలసీని పునరుద్ధరించమని అడిగాం. 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఎవరైనా జర్నలిస్ట్ యాక్సిడెంట్లో చనిపోతే 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చేది ఆ స్కీమ్. దానికి గాను 200 రూపాయలు జర్నలిస్టు, 200 రూపాయలు ప్రభుత్వం చెల్లించే విధంగా 2016 నుంచి 2019 దాకా ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ అయింది రాష్ట్రంలో. 19లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయ్ కుమార్ రెడ్డి గారు సమాచార శాఖ కమిషన్ సరైన ఇంట్రెస్ట్ చూపించకుండా దాన్ని పెండింగ్లో పెట్టారు. మనం అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినా అది ఇంప్లిమెంట్ కాలే. అనేక మంది జర్నలిస్టులు యాక్సిడెంట్లో చనిపోయి ఆ ఆర్థిక సాయం అందక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా వెంటనే ఇంప్లిమెంట్ చేస్తానని పారసారథి గారు చెప్పారు. అది ఫైనాన్స్లో లింక్ అయి ఉంది కాబట్టి మనం అలాగే మంత్రి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను కూడా కలవటం జరిగింది. పయ్యావుల కేశవ్ గారు కూడా ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి సమస్య లేకుండా వెంటనే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ అక్రిడేషన్లు జారీ అలాగే ఈ యాక్సిడెంటల్ పాలసీ పునరుద్ధరణ వరకు ఆమోదించడం జరిగింది. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు వీటి మీద నిర్ణయం తీసుకుంటామన్నారు. పెన్షన్ స్కీమ్ కానివ్వండి, హెల్త్ స్కీమ్లో ఉన్న లొసుకులు కానివ్వండి, వెల్ఫేరు ఇది పెట్టడం కానివ్వండి, హౌసింగ్ స్కీమ్ని గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన స్కీము, వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన స్కీమ్లో రెండింటిని సమీక్షించి ఒక మంచిది చేపడతామని చెప్పారు. అవన్నీ తదుపరి కొద్ది కాలంలో మంత్రులు మన సమాచార శాఖ కమిషనర్ వచ్చిన తర్వాత కూర్చొని పూర్తి చేస్తామని చెప్పారు. ఆ రకంగా ఈ ప్రభుత్వంతో సమన్వయంగా ముందుకెళ్ళి ఈ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను. అలాగే నిర్మాణపరమైన అంశాల్లో భాగంగా రాష్ట్రంలో 26 జిల్లాలకు గాను ఒక 10 జిల్లాల్లో మినహా 16 జిల్లాల్లో కొత్త కమిటీలు ఏర్పాటు జరిగింది. ఈ 10 జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఉంది. అందుకని ప్రకాశం జిల్లాలో కూడా కొత్త కమిటీ ఎంపికకు 2nd week మహాసభని జరపడానికి ప్రకాశం జిల్లా నాయకులు సిద్ధమయ్యారు. అలాగే రానున్న 3 నెలల్లో ఈ జిల్లా మహాసభలు అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక, రాష్ట్ర మహాసభ పెట్టి రాష్ట్ర కమిటీని కూడా కొత్తది ఎన్నుకోవడం జరుగుతుంది. బులెటిన్లో చిన్న విరామం. గిద్దలూరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్మించిన ఆసుపత్రి నిర్మాణాలను పరిశీలించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని, 50 పడకలు ఉన్న ఆసుపత్రిని 100 పడకలుగా అప్గ్రేడ్ చేయవలసి ఉండగా 40 పడకల ఆసుపత్రిగా మార్చడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంతో తాను ఎమ్మెల్యేగా ఉన్న 2014-19 హయాంలో ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నామని చెప్పి ఇప్పుడు 40 పడకల ఆసుపత్రిగా గత ప్రభుత్వం ప్రారంభించడంపై ప్రశ్నించారు. ఆసుపత్రి నిర్మాణాలపై, ఆసుపత్రి అప్గ్రేడ్ అంశంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అలానే ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ప్రశ్నించారు. అతి త్వరలో ఆసుపత్రి అభివృద్ధికై కమిటీ ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు, వైద్య సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. వర్క్ కూడా బాగాలేదు అసలు, ఇప్పుడు ఫినిషింగ్ అంత దగ్గర చేశారు. ఎట్లా అసలు అతను సూపరింటెండెంట్ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నాకు అర్థం కావాలి. హాస్పిటల్ ఇప్పుడు వర్క్ బాగాలేకపోతే హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు. మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అట్నే ఉంటాడు అతను, ఎట్లా చేసుకుంటాడు అతను. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, విద్య వైద్యము మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా నేను ఎవరు అలక్ష్యం వహించి దీన్ని చేసినా కూడా మనము ఖచ్చితంగా దాని మీద మనం దృష్టి పెడతాం. మెరుగ్గా పూర్తి స్థాయిలో ఉండేలాగా మనం చర్యలు తీసుకుంటాం. నా యొక్క ప్రాధాన్యతకరమైనటువంటి అంశాలలో ఇదే కాకుండా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ సంబంధించిన వాటర్ కూడా మనం ప్రాధాన్యతమైన అంశాలు. ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నటువంటి వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం ఎప్పుడైతే మనము మంచి నీళ్లు అందించగలుగుతామో సగం జబ్బులకు మూలం కలుషితమైన నీరు. ఇదే కాకుండా ఈ యొక్క ఫ్లోరైడింగ్ కంటెంట్ వాటర్ దాని కూడా ఎంకోల్ ఇది కావడం కానీ ఇతర అనారోగ్య సమస్యలు బారిన పడడం జరుగుతా ఉంది. అన్నిటి మీద దృష్టి పెడతాం. దీని మీద నేను ఆల్రెడీ రివ్యూ పెట్టుకున్నాను. నేను ఆర్డినెన్స్ డిపార్ట్మెంటే కాదు, కాస్త డిపార్ట్మెంట్స్ నేను రివ్యూ పెట్టుకున్నాను, వాటి మీద దృష్టి పెడతాను. ముఖ్యంగా వైద్యం మీద పూర్తి స్థాయిలో ఇది 100 పడకలు
ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 30 పడకల ఆసుపత్రిని ఖమ్మంలో 50 పడకల ఆసుపత్రి చేయడమే కాదు, నేను వర్క్ కూడా కంప్లీట్ చేయించాను ఖమ్మంలో. నేను ఇవాళ ఆసుపత్రి చూసొస్తే ఇక్కడ గుండె తరుక్కుపోతా ఉంది. విషయం ఎంత శుభ్రంగా ఉందని మేము విజిట్ చేశాను నేను మనం ఏది ఎమ్మెల్యేగా ఈ యొక్క గ్యాప్ లో అంటే ఎలక్షన్ కి దీనికి మధ్యలో గ్యాప్ లో వెళ్ళిందని ఎంత బాగుంది అక్కడ హాస్పిటల్. ఇక్కడ చూస్తే నాశనకమైన పనులు, కాంట్రాక్టర్స్ అక్కడికి డాక్టర్స్ ఇక్కడ ఎవరైతే ఇక్కడ విభాగాల స్పెషాలిటీస్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు శ్రద్ధ తీసుకొని చేశారు. తప్పితే బాధ్యతాయుతమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి బాధ్యత తీసుకున్నట్టు నాకు కనపడలేదు. ఇక్కడ బాధ్యత తీసుకొని ఉంటే మీరు ఇప్పుడు పర్యవేక్షణ చేశారు కదా, మనం విజిట్ చేశాం కదా, ఎంత దరిద్రంగా ఉంది చూడండి ఆ మధ్యలో గ్యాప్స్ కానివ్వండి ఇవన్నీ. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు కూడా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్రెస్ పీపుల్ ఆల్సో మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇటువంటి ఏమన్నా ఉన్నా కూడా మీరు కూడా వెలికి తీయండి. మనందరము సమాజంలో ఇది మన బాధ్యత. విద్య ద్వారానే ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు అవకాశం ఉంటుందని గౌడ ఉద్యోగుల సంఘం నాయకులు నాగార్జునరావు అన్నారు. నగరంలోని ఎల్బీజీ భవన్లో గౌడ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో గౌడ కులస్తుల విద్యార్థులు విద్యార్థుల భవిష్యత్ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని జిల్లా అధ్యక్షులు తాత వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా 10వ తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులు విద్యార్థులకు బహుమతులు స్కాలర్షిప్ అందజేసే కార్యక్రమం నిర్వహించి ప్రథమ బహుమతి 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 3,000, తృతీయ బహుమతి 2,000 రూపాయలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన వారికి అందించడం జరుగుతుందని అన్నారు. 500 మార్కులు పైన వచ్చిన విద్యార్థులకు సుమారు 120 మందికి స్కాలర్షిప్ అందిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇంటర్ సివిల్స్లో చదివే వారికి కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేపడతామని అన్నారు. విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మాదాసు రంగనాయకులు, ప్రధాన కార్యదర్శి గోర బాల రంగయ్య గౌడ్, జూపల్లి వెంకట్రావు గౌడ్, చిలక వెంకట సుబ్బయ్య గౌడ్, దాసరి వసంతరావు గౌడ్, మనం వెంకటేశ్వర్లు శశిభూషణ్, జూపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా స్థాయిలో 10వ తరగతిలో 500 పైగా మార్కులు వచ్చిన వారిని మేము ప్రోత్సహించి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సార్. ఈ గేమ దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 30 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. అయితే ప్రకాశం జిల్లాలో ఈ ప్రోగ్రాం జరపడం ఇదే మొట్టమొదటిసారి సార్. ఈసారి నుంచి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ తర్వాత గ్రూప్స్ కానీ సివిల్స్లో కానీ ర్యాంకులు సాధించిన వారిని ఈ వేదిక మీదకి పిలిపించి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ఇటువంటి కార్యక్రమాలు మన గౌడ సంక్షేమ సంఘం, ఉద్యోగ సంక్షేమ సంఘం వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో చాలా మన జిల్లాలో కొత్తపట్నం మండలంలో దీన్ని మన వెంకటేశ్వర్లు గారు, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో మేము నిర్వహించున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఈ గౌడ బిడ్డలకు ఇచ్చి ప్రతి ఒక్క కులం కూడా ఏ కులాన్ని వాళ్ళు అభివృద్ధి చెందుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చదువుకున్న వాళ్ళు ఇంకా ముందుకొచ్చి ఈ యొక్క బిడ్డల్ని వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా మంచి మంచి ఉద్యోగాలు వాళ్ళ యొక్క కుటుంబాలు అభివృద్ధి చెందుతనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమం మంచి సక్సెస్ఫుల్గా ఇదే ప్రారంభమైంది. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రతి సంవత్సరం అదేదే ఇంతింతాయి ఒట్టింతాయి అన్నట్టుగా గ్రాండ్ సక్సెస్గా మళ్ళీ వచ్చే సంవత్సరం 500 మంది తీసుకొని పెద్ద హాల్ కూడా తీసుకొని ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈరోజు మేము మా గౌడ సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా 500 మార్కులు వచ్చిన వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వారి భవిష్యత్తుకి మంచి పునాది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపుగా 40 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి ఇక్కడ రావడం జరిగింది. వారందరినీ అభినందిస్తూ వారికి మరొకసారి తెలియజేసి ఏంటంటే ఇక్కడ ఇచ్చేటువంటి ప్రైజ్ చాలా చిన్నదే కానీ మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి మీ గ్రామానికి మంచి ప్రైజ్ తీసుకురావాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి ఇద్దరు కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ విద్యార్థిని పిలుపు చేసి వాళ్ళ మొదటి స్థానం ఆక్రమించినటువంటి పరిశుభ్రమైన సాత్విక మార్కులు వచ్చాయి చెప్పట్లేదు.
బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జూలై 6వ తేదీన మాక్ వెబ్ కౌన్సిలింగ్ను నిర్వహిస్తున్నట్లు బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చైర్మన్ షేక్ న్యామ్తుల్లా బాషా తెలిపారు. ఒంగోలు అంజీ రోడ్డులోని బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. జూలై 6వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒంగోలు పట్టణంలోని గుంటూరు రోడ్డులోని A1 ఫంక్షన్ హాల్లో ప్రత్యేక మాక్ వెబ్ కౌన్సిలింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు న్యామ్తుల్లా బాషా తెలిపారు. మాక్ వెబ్ కౌన్సిలింగ్లో యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, హోటల్ మేనేజ్మెంట్ కాలేజీల వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్స్, చైర్మన్లు పాల్గొని స్టూడెంట్స్ కెరీర్ గైడెన్స్కి అవసరమైన అమూల్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. దేశంలోనే ప్రఖ్యాతగాంచిన ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు తమ విద్యాసంస్థల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని, వాటి ద్వారా స్టూడెంట్స్కు కావలసిన సమాచారాన్ని అందిస్తారని పేర్కొన్నారు. సదస్సులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడీతో కూడిన ఎడ్యుకేషన్ లోన్స్ మంజూరు చేయుటకు అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులకు లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ల్యాప్టాప్లు అందజేస్తామని అన్నారు. సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తహూరా, కోర్స్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు, డైరెక్టర్ అఖిల్, ఈవెంట్ మేనేజర్ నాగార్జున పాల్గొన్నారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ప్రకాశం డిస్టిక్లో ఒంగోలులో బ్రిలియంట్ ఎడ్యుకేషన్ ద్వారా సో మెగాగా కనెక్ట్ చేస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం డిస్టిక్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఇంజనీరింగ్ అండ్ మెడికల్ జాయిన్ కాబోయే స్టూడెంట్స్కి వాళ్ళకి కౌన్సిలింగ్ మీద రకరకాల డౌట్స్ ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి ఏ యూనివర్సిటీ చేరాలి, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్లో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, దానికి ఆఫ్టర్ 4 ఇయర్స్ ఎలాంటి అవేర్నెస్ ఉంటుంది, రకరకాల టాపిక్స్ మీద సో ప్రకాశం డిస్టిక్లో ఉన్న పీపుల్కి చాలా రకరకాల డౌట్స్ ఉంది. ఆ డౌట్స్ అన్ని మనం ఒకే వేదిక మీద క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా బ్యాంక్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ లేక SBI బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, సో నేషనల్ బ్యాంక్స్ అందరూ ఆ రోజు మనకి అవైలబుల్ ఉంటారు, లేక చీఫ్ మేనేజర్ కావచ్చు, రీజన్ మేనేజర్స్ కావచ్చు, వారికి అవైలబుల్ ఉంటారు. విత్ సెక్యూరిటీ, వితౌట్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా వస్తాయి అని దాని మీద కూడా మంచి అవేర్నెస్ క్యాంప్ ఉంటుంది. ఆ రోజు ఇంటర్నేషనల్ ట్రైనర్స్ ఆ ఎడ్యుకేషన్ ఫెయిల్లో, సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ట్రైనర్స్ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన కెరీర్ గైడెన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన గైడ్లైన్స్ కావచ్చు, ఇది మొత్తం చెప్పడం జరుగుతుంది. వీరితో పాటు గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీ హెచ్ఓడీస్, దీంతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీ డీన్స్, వీళ్ళందరూ ఆ రోజు రావటమే కాకుండా ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజెస్, మన స్టేట్లో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు ఇండియాలో ఉన్న ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర దగ్గర ఒక 30-40 ఇంజనీరింగ్ కాలేజెస్, ఒక 10 యూనివర్సిటీస్, రకరకాలుగా స్టాల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఆ రోజు. సో దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్టూడెంట్ ద్వారా వాళ్ళకు కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్, VVIPs అందరూ ఆ రోజు మనకి చీఫ్ గెస్ట్గా వస్తారని ఆల్రెడీ మాట్లాడుతున్నారు, ఇలాంటి వాళ్ళందరూ ఆ రోజు అటెండ్ అవుతున్నారు. వీళ్ళందరూ కలిసి మన ప్రకాశం డిస్టిక్ని మన స్టేట్లో నంబర్1 పొజిషన్ తీసుకెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు కాబట్టి. కమనీయం రమణీయం శ్రీ గోపాలకృష్ణుని కళ్యాణం. ఒంగోలు సమీపంలోని కొప్పలులో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోపాలకృష్ణ స్వామివారి ఆలయ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఆలయ ప్రాంగణంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని కన్నులారా వీక్షించారు. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపైన ఉత్సవమూర్తులు కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు పరాంకుశం ప్రసాద్ అర్చకత్వంలో మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ మహోత్సవం రమణీయంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో శ్రీకృష్ణుని ఆలయాన్ని నిర్మించి 7 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోపాలకృష్ణ స్వామివారికి విశేష పూజలు చేసినట్లు తెలిపారు. గ్రామ ప్రజల సహాయ సహకారాలతో స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భక్తుల సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలను మరెన్నో చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు బాపట్ల కొండయ్య, కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, కోనంకి చిరంజీవి, మోడుబోయిన శ్రీను, పవన్ కుమార్, హనుమాన్, వెంకటేశ్వర్లు, నాగరాజు భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మన కొప్పూరు గ్రామంలో విజయ చేస్తున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోపాలకృష్ణ స్వామి వారి యొక్క వార్షికోత్సవంలో భాగంగా 7వ సంవత్సరం అయినటువంటి ఈరోజు స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో ఎంతో వైభవోపేతంగా జరుపుకున్నాము. అలాగే ఎంతో వైభవోపేతంగా ఆలయ కమిటీ సభ్యులు, అలాగే అర్చకులు, గ్రామస్తులు కూడా సహకారం చేసి ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది సుఖ సంతోషంగా ఉండాలని ఆ గోపాలకృష్ణ స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామంలో ఉన్నటువంటి భక్తులు, గ్రామ ప్రజలు అందరూ విరివిగా పాల్గొని స్వామివారి గొప్ప గొప్ప పాత్రిక కలిగారు. అదేవిధంగా కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా స్వామివారి కళ్యాణంలో మేము పాల్గొని కళ్యాణాన్ని నిర్వహించినందుకు స్వామివారి ఎంతో ఆనందంగా ఉంది. పూర్వజన్మ అదృష్టంగా కూడా భావిస్తున్నాం. బులెటిన్లో చిన్న విరామం. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో ఒంగోలు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి ఎండి డాక్టర్ చేపల వంశీకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్లు చేపల శాంతకుమారి, సానాల ధీరజ్ బాబు, నాగిడి కుమార్ వర్మ, ఎండ్లూరి జరీషా జాస్మిన్, కుట్టుపోయిన వెంకటేష్, నందలూరు సరయు వైద్య సేవలు అందించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వైద్య శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొని సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి శిల్పా సౌందర్య, మండల హరిప్రసాద్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాసరి రమేష్, సిపిఎం నాయకులు కంకణాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం శ్రీరామ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ చేపల వంశీకృష్ణ తెలిపారు. తెలుసుకోవడానికి మీరు ఈ క్యాంపును మా ఊర్లో కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మీ అందరూ ఈ ఫ్రీ సర్వీస్ ని అందరూ ఉపయోగించుకొని ఇంకా విలేజ్ లో ఉన్న వాళ్ళందరిని తీసుకొచ్చి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అవకాశం. మా సేవలందరూ కూడాను మీరందరూ ఉపయోగించుకోవాలని చెప్పని. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనం సాధారణంగా క్యాంపుల్లో ఎక్కడైనా క్యాంప్ జరిగినప్పుడు ఆ క్యాంపు వరకు మందులు ఇచ్చామో సరే మీకు మీకు సంబంధం లేకుండా అయిపోతూ ఉంటుంది. కానీ అలా కాకుండా మనం ఈ క్యాంప్ ఇచ్చాక దాని ఫర్దర్గా మనకి కాన్సిక్వెన్స్ కానీ తర్వాత మనం దాన్ని ఫాలో చేయడం కోసం, ఆ కోర్సు వాడటం కోసం ఈ రోజు ఎవరైతే క్యాంప్కి వచ్చి ఈ వైద్యం పొందుతారో వీళ్ళందరికీ మన హాస్పిటల్లో మన పక్కన ఉంటే మన శ్రీరామ్ హాస్పిటల్ మీకు అంతా తెలిసిందే, గుంటూరు రోడ్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన ఉంది మన శ్రీరామ్ హాస్పిటల్. ఒక 4 రోజుల పాటు ఈ క్యాంప్ వచ్చిన అందరూ కూడా ఉచితంగా మనం వైద్యం అనేది అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా మీ మీ సీట్లను భద్రంగా దాచిపెట్టుకుంటే ఒక 4 రోజుల పాటు మీకు అందరూ కూడా మన శ్రీరామ్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇంకొక విషయం, ఈ క్యాంపు కావనం చెంచయ్య గారు ఆలా చెంచయ్య గారి జ్ఞాపార్థం చేయడం జరుగుతూ ఉంది. మా పెదనాన్న చాపటి వెంకటేశ్వర గారు కూడాను తామన్ చెంచయ్య గారికి ముఖ్య అనుచరుడు, మంచి క్లోజ్ ఫ్రెండ్గా కూడాను. సో అది కూడాను మాకు చాలా సంతోషకరమైన విషయం ఆయన జ్ఞాపకాలు ఈరోజు క్యాంప్ చేయడం అనేది ఉంది. ఈ క్యాంప్ని మీరందరూ కూడాను ఉపయోగించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు అన్ని రకాల సంబంధించిన విభాగాలకు సంబంధించిన వైద్యులు మనూరే వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. మనూరికి ఇంతమంది డాక్టర్లు రావడం మనందరం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారు ఇచ్చే సేవలను కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా అంజరెడ్డి గారు, బాలాగారు ఇవన్నీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వాళ్ళందరూ కూడా సర్పంచి, అదేవిధంగా మేము మిగతా అందరూ కూడా పేరు పేదిన అభినందనలు, ధన్యవాదాలు. 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి తవనం చెంచయ్య గారు, ఆయన పేద కుటుంబం నుంచి వచ్చాడు. ఆ పేదల బ్రతుకులు బాగుపడాలని చెప్పని ఆయన తన జీవితాంతం కృషి సాగించాడు. ఈ గ్రామ పేదలందరికీ, ఆయన పెద్దలందరికీ తెలుసు, నిస్వార్థ ప్రజాసేవకుడు ఆయన. అంటే మనం ఈరోజు చాలామందిని నిస్వార్థ ప్రజానాయకుడు అంటున్నాం.
నిస్వార్థ ప్రజానాయకుడు అంటే తన కోసం ఏమి మిగుల్చుకోకుండా తన సర్వీస్ని తన సంపాదన మొత్తాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టడం అనేది ప్రధానమైన అంశం. అటువంటి ప్రయత్నం చంచయ్య గారు చేశారు. తనకు బిడ్డలు లేరు, ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళని తన బిడ్డలుగా భావించాడు. ఆయన ఆ ఉద్యమాల్లోనే జీవితాంతం గడిపాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినా ఒక గట్టి ఇల్లు లేదు ఆయనకి. చివరిలో చనిపోయే రోజుకి అద్దెంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక సర్పంచ్ గానో ఒక ఎంపీటీసీ గానో కనీసం వార్డు మెంబర్ గానో ఒకసారి గెలిస్తే 2-3 తరాలకు కావాల్సిన సంపాదించుకుంటా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో చంచయ్య గారు లాంటి నిస్వార్థ ప్రజాజీవుల్ని ప్రజానాయకుల్ని మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళ స్ఫూర్తిని ఈనాటి తరంలోకి తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పని మేము ఆయన మార్గంలో చంచయ్య గారు చూపిన మార్గంలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని మేము నడుపుతూ ఉన్నాము. అటు రైతులు, ఇటు గ్రామీణ ప్రాంత కూలీలు, వీళ్ళిద్దరి సమస్యల మీద వ్యవసాయ కార్మిక సంఘం పనిచేస్తూ ఉంది. అటువంటి దానికి కూడా మీరు తోడ్పాటు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందుకని మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఈ క్యాంప్ కండక్ట్ చేయడం ద్వారా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవి మేమే వచ్చి ఇక్కడ చూస్తే మీరు వాటిని మీకు మేము సలహాలు ఇవ్వటం కానీ దానివల్ల మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలి. మీకోసం మేము ఎప్పుడు ఉంటాము. మీ సర్వీసెస్ ఎప్పుడు కావాలన్నా కూడా, మీకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా కూడా మీకు ఒక మాట చెప్తే చాలు, దాని ప్రకారంగా మీరు అంటే మీకు అంటే మేము చేయగల సహాయం చేస్తామని మేము కంపెనీ శ్రీనివాస్ రెడ్డి గారు పేరు మీద ఉన్న వైద్యనారాయణ ఆయన పీజీ చేసి ఉద్యోగం చేయకుండా ఈ కట్ట మీద ఆ రోజు మాకు ఎంత ఫెసిలిటీస్ అది చూడటం కోసం కాబట్టి ఏమైనా ప్రజానికి యొక్క శ్రీరామ్ హాస్పిటల్ వైద్యులందరూ టంగుటూరు ఆర్టీసీ డిపో ఆవరణంలో ఖాళీగా ఉన్న స్థలంపై కొందరు ప్రైవేట్ వ్యక్తులు కన్నేశారు. ఆర్టీసీ అధికారులతో కుమ్మక్కై ప్రైవేట్ వ్యక్తులకు లీజు పేరుతో ఏకంగా 15 సంవత్సరాలకు అప్పనంగా కట్టబెట్టారు. మొదట సినిమా థియేటర్, షాపింగ్ మాల్ అంటూ ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేశారు. కానీ అది బార్ అండ్ రెస్టారెంట్కు అనుమతులు తీసుకుంటున్నారంటూ వార్తలు రావడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. దీంతో లీజుదారులు హైరాణ పడిపోతున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంపై ప్రైవేటు వ్యక్తులు కన్నుపడి పచ్చని చెట్లను నరికివేస్తున్నారు. రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. నిత్యం ప్రయాణించే వారిలో మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువగా ఉండటం విశేషం. నిరంతరం రద్దీగా ప్రయాణించే స్థలమైన టంగుటూరు ఆర్టీసీ డిపో సెంటర్లో ఇలాంటి బార్లు, రెస్టారెంట్లు వస్తే మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఆర్టీసీ అధికారులు ఏ స్వలాభం కోసం ప్రజలను ఇబ్బందులు కలిగించే పనులు అనుమతులు ఇస్తున్నారో తెలియదు, కానీ సమాజానికి చేటు కలిగించే పనులు కొనసాగించడం మంచిది కాదంటున్నారు. ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాట్లు చేస్తే ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. అద్దంకి ఆర్టీసీ బస్ స్టేషన్ పైకప్పు పెచ్చులుడి పడుతుంది. ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిన అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ స్లాబ్కు మరమ్మతులు మరిచారు. 12 ఏళ్ల కిందట నిర్మించిన ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. అద్దంకిలో ఆర్టీసీ బస్టాండ్, గ్యారేజ్, ప్రయాణ ప్రాంగణం కలిపి 3.5 ఎకరాల్లో నిర్మించారు. 1982లో ప్రారంభమైన బస్టాండ్ ప్రయాణికులకు విశేష సేవలందిస్తుంది. దీనికి అనుసంధానంగా నరసరావుపేట, వినుకొండ ప్లాట్ఫామ్, ఇంకొల్లు ప్లాట్ఫామ్లు నిర్మించారు. చుట్టూ వ్యాపార కూడళ్లు వెలిశాయి. ప్రస్తుతం ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు కలిపి 60 సర్వీసులు నడుస్తున్నాయి. రోజువారీ ఆదాయం 9 లక్షల రూపాయలు పైమాటే. నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు 20,000 మంది ఉంటారు. 4 దశాబ్దాల క్రితం నిర్మించిన కట్టడాలు కావడంతో 5 ఏళ్ల నుంచి పెచ్చులుడి పడుతున్నాయి. ప్రాంగణం లోపల, వెలుపల గ్యారేజీ భవనం పెచ్చులుడి పడుతుంది. వర్షం వస్తే అన్ని విభాగాల్లో కారుతున్నాయి. ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేసి కాలం వెల్లదీస్తున్నారు. అద్దంకి బస్ స్టేషన్లో ఆదివారం రాత్రి ప్రయాణికులు కూర్చునే ప్రదేశంలో పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. భవనం పైకప్పు ప్రమాదకరంగా ఉంది.
ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. బస్ స్టేషన్ పూర్తి భాగం పెచ్చులోడి పడిన దాఖలాలే కనిపిస్తున్నాయి. 4 ఏళ్ల క్రితం ప్రయాణికులు ప్రవేశించే చోట పెచ్చులోడి పడ్డాయి. అదృష్టం కొద్దీ ఎవరూ గాయపడలేదు. ప్రయాణికులు కూర్చునే చోట పంకాలు తిరగవు, టీవీ పనిచేయదు, దాతలు సమకూర్చిన మంచినీటి సదుపాయం మాత్రమే కొనసాగుతుంది. ఈ విషయమై అద్దంకి డిపో మేనేజర్ బి రామ్మోహన్ రావును వివరణ కోరగా ఇంజనీరింగ్ అధికారులకు తెలియజేశామని, వారు అంచనాలు వేశాకే నిధులు మంజూరు, టెండర్ల వంటివి జరుగుతాయని అన్నారు. మరోసారి ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని వివరించారు. ముల్లంగి ఒక దుంప పంట. ప్రపంచవ్యాప్తంగా ముల్లంగిని పండించి వినియోగిస్తారు. వీటిని ఎక్కువగా పచ్చిగా తింటారు. ముల్లంగిని ఎక్కువగా సలాడ్లలో ఉపయోగిస్తారు. బంగాళదుంప సూప్ వంటి వంటకాల్లో, వివిధ రకాల డిష్లలో విరివిగా ఉపయోగిస్తారు. అడవి ముల్లంగి విత్తనాల్లో 48% నూనెలు కలిగి ఉంటాయి. వీటిని జీవ ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. నేల సంతానోత్పత్తి పెంచడానికి, కలుపు మొక్కలను అణిచివేసేందుకు, నేల సంపీడనాన్ని తగ్గించడానికి, శీతాకాలపు నేల కోతను నివారించడానికి సహాయపడే ముల్లంగిపై ప్రత్యేక కథనం. ముల్లంగి ఒక దుంప పంట. ముల్లంగి అనేది బ్రాసికాసియా కుటుంబానికి చెందిన తినదగిన దుంపజాతి కూరగాయ. ఇది ఆసియాలో రోమను పూర్వకాలంలో పెంపకం చేయబడింది. ముల్లంగిని ప్రపంచవ్యాప్తంగా పండించి వినియోగిస్తారు. వీటిని ఎక్కువగా పచ్చిగా తింటారు. అనేక రకాలు కూడా ఉన్నాయి. వాటి పరిణామం, రుచి, రంగు, పరిపక్వత సమయాలలో వైవిధ్యం ఉంటుంది. ఇవి కొన్నిసార్లు తోడు మొక్కలుగా పెరుగుతాయి. ఇవి కొన్ని తెగుళ్ళు, వ్యాధులతో బాధపడతాయి. ఇవి త్వరగా మొలకెత్తి వేగంగా పెరుగుతాయి. సాధారణ చిన్న రకాలు 1 నెలలోనే వినియోగానికి సిద్ధంగా ఉంటాయి. పెద్ద డైకాను రకాలు పంటకు సిద్ధం కావడానికి చాలా నెలలు పడుతుంది. పెంచడం సులభం. త్వరగా పండించడం కారణంగా ముల్లంగిని తరచుగా అనుభవం లేని తోట రైతులు కూడా పండిస్తారు. ఇది నేలను కప్పడానికి, శీఘ్రకాలంలో పక్వానికి వచ్చే పంట లేదా మేతకు ఉపకరించే పంట. కొన్ని ముల్లంగిలను వాటి విత్తనాల కోసం పెంచుతారు. ఉదాహరణకు డైకానును చమురు ఉత్పత్తి కోసం పెంచవచ్చు. ఇతరులు మొలకెత్తడానికి ఉపయోగిస్తారు. ముల్లంగి వార్షిక లేదా ద్వైవార్షిక బ్రాసికేసియో పంటలు మూల చర్మం రంగు తెలుపు నుండి గులాబీ, ఎరుపు, ఊదా, పసుపు, ఆకుపచ్చ, నలుపు వర్ణంలో ఉంటుంది. కానీ కాండ సాధారణంగా తెల్లగా ఉంటుంది. ఈ కూరగాయను భూమిలో ఎక్కువసేపు ఉంచితే చేదు కఠినంగా మారుతుంది. ఆకులు రొసేటులో అమర్చబడి ఉంటాయి. అవి లైరేటు ఆకారాన్ని కలిగి ఉంటాయి. అనగా అవి విస్తరించిన టెర్మినల్లు, లోబు, చిన్న పార్శ్వ లోబులతో విభజించబడతాయి. పండ్లు చిన్న కాయలుగా ఉంటాయి. ఇవి లేతగా ఉన్నప్పుడే తినొచ్చు. ముల్లంగి అనేది ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఒక సాధారణ తోట పంట. వేగమైన పంట చక్రం పిల్లల తోటలకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. కోత తర్వాత ముల్లంగి గది ఉష్ణోగ్రత వద్ద 2 లేదా 3 రోజులు నాణ్యత కోల్పోకుండా ఉంటుంది. 90-95% సాపేక్ష ఆర్ద్రతతో 2 నెలలు 32 ఫారెన్హీట్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు. ముల్లంగి అనేక ఇతర పంటలకు తోడు మొక్కలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాటి తీవ్రమైన వాసన అఫిడ్సు, దోసకాయ బీట్లు, టమోటో, హార్న్ వారమ్సు, స్క్వాష్ బగ్సు, చీమలు వంటి కీటకాల తెగుళ్లను నిరోధిస్తుంది. అవి ఒక ప్రధాన పంటను కీటకాల తెగుళ్ల పంటకు దూరంగా చేసే సహకారి పంటగా ముల్లంగి పంట సహకరిస్తుంది. దోసకాయలు, ముల్లంగి ఒకదానితో ఒకటి సన్నిహితంగా పెరిగినప్పుడు వృద్ధి చెందుతాయి. వేగంగా పెరుగుతున్న మొక్కగా ముల్లంగి పంటకు సాధారణంగా వ్యాధుల సమస్య ఉండదు. కానీ కొన్ని కీటకాల తెగుళ్ళు ఒక ఇబ్బందికరంగా ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే ముల్లంగిని అవి పెరిగినప్పుడు 4 ప్రధాన రకాలుగా వర్గీకరించవచ్చు. చల్లటి వాతావరణంలో నాటి ఐరోపా ముల్లంగిని వసంత ముల్లంగి అని కూడా పిలుస్తారు. వేసవి ముల్లంగి సాధారణంగా చిన్నవి. సాగు సమయం కూడా 3 నుండి 4 వారాలు తక్కువగా ఉంటుంది. 100 గ్రాములు ముడి ముల్లంగి 16 కేలరీలను అందిస్తుంది. తక్కువ మోతాదులో ఇతర ముఖ్యమైన పోషకాలతో మితమైన విటమిన్ సి డైలీ వాల్యూలో 18% కలిగి ఉంటుంది. ముడి ముల్లంగి 95% నీరు, 3% కార్బోహైడ్రేట్లు, 1% ప్రోటీను, అతి తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది. ముల్లంగిని ఎక్కువగా సలాడ్లలో ఉపయోగిస్తారు. కానీ అనేక ఐరోపా
వంటల్లో కూడా ఇవి కనిపిస్తాయి. ముల్లంగి ఆకులను కొన్నిసార్లు బంగాళాదుంప సూపు వంటి వంటకాల్లో లేదా సాటెడ్ సైడ్ డిష్గా ఉపయోగిస్తారు. అవి కొన్ని వంటకాల్లో పండ్ల రసాలతో మిళితం అవుతాయి. ముల్లంగి విత్తనాలను నూనెను తీయడానికి ఉపయోగిస్తారు. అడవి ముల్లంగి విత్తనాలు 40% నూనెను కలిగి ఉంటాయి. మానవ వినియోగానికి తగినవి కానప్పటికీ ఈ నూనె జీవ ఇంధనంగా ఉపయోగించవచ్చు. డైకాను చల్లని వాతావరణంలో బాగా పెరుగుతుంది. దాని పారిశ్రామిక వాడకం కాకుండా కప్పి ఉంచే పంటగా ఉపయోగించవచ్చు. నేల సంతానోత్పత్తిని పెంచడానికి, కలుపు మొక్కలను అణిచివేసేందుకు, నేల సంపీడనాన్ని తగ్గించడానికి, శీతాకాలపు నేల కోతను నివారించడానికి ఇది సహాయపడుతుంది. శ్రీ సత్యానసులో నేటిమాట. స్వయం కృషితో పైకొచ్చిన మనిషి ముందు అదృష్టం గురించి మాట్లాడి ప్రయోజనం ఉండదు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.